విషయంలో కూడా ఎవరు విష్ణుకుమార్ రాజు గారి పేరు ఏదో వినిపిస్తుంది. అంటే కొన్ని ఉన్నాయి, విష్ణుకుమార్ రాజు గారిని లేదంటే సోమవీర్ రాజు గారు గారిని, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారిని కూడా మరి బీజేపీ నాయకుడిగా లేదు చూడాలి లేదు తెలియదు, కానీ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇలాగే ఎంతవరకు ఇలా జెన్యున్ క్యాండిడేట్స్ ఉంటారు బీజేపీ పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తమ పార్టీలో ఉన్న వాళ్ళని అది కొత్తగా వచ్చారు కాబట్టి అనేవి అవాయిడ్ చేయట్లా, బలమైన లీడర్లని బలమైన లీడర్లు కానీ తమ పార్టీ నాయకులుగానే చూస్తుంది, కానీ బయట నుంచి వచ్చారు కాబట్టి అని పక్కన పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కన్నా లక్ష్మణానికి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినప్పుడు బయట నుంచి వచ్చిన ఆయనే కదా, మళ్ళీ వెళ్ళిపోలేదా టీడీపీ బ్రాండ్? మరి ఆ లెక్కను చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చిందిగా, అట్లాగే పురంధేశ్రీ బయట నుంచి వచ్చినావిడే కదా, కానీ పార్టీని నమ్ముంది అనేసి కంటిన్యూ చేస్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టిలో మన పార్టీలో ఉన్నోళ్ళు మనోళ్లే తప్పించి బయట నుంచి వచ్చారు కాబట్టి కొత్తోళ్ళు కాబట్టి వీళ్ళని నమ్మలేమనేటువంటి ఆలోచన ఏం లేదు దానికి. అందుకనే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం ఆత్మతో ఉంటారు, కామినేని తెలుగుదేశం ఆత్మతో ఉంటారని తెలుసు వాళ్ళకి, ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం ఆత్మతో ఉంటారు అన్నటువంటి, కాకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాలని బట్టి ఆలోచిస్తోంది అంతే తప్పించి తెలుగుదేశంతో ఉంటారు కదా అని చెప్పి అవాయిడ్ చేస్తే సుజనా చౌదరి సీఎం రమేష్ని అవాయిడ్ చేయాలి కదా అసలు.